డాక్టర్స్కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ మళ్ళీకి వచ్చి డాక్టర్లు అందరు పరువు తీసాడు, లేకపోతే డాక్టర్లు అంటే హెడ్ రేట్ పెంచాడు, లేకపోతే మళ్ళీకు డాక్టర్లు శత్రువులను, ఇవన్నీ కాదు. ఇక్కడ మీకు హెడ్ రేట్ నేను పెంచలే, పీపుల్కి అంతర్లీనంగా ఉన్నది. నేను ఎక్స్ప్లోర్డ్ అయ్యి మాట్లాడేసరికి వీడెవడో మాకులా మాట్లాడుతున్నారు అని చెప్పి పీపుల్ ఓన్ చేసుకున్నారు. ఈ పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. వీడెవడో సేమ్ మాకులాగా మా కడుపులో ఉన్న బాధ అంతా వీడి కళ్ళల్లో కనపడుతుంది, వీడు చెప్పే ప్రతి డైలాగు మేము అనాలనుకున్నదే అని చెప్పి పీపుల్ నుంచి వచ్చిన ఆ పీపుల్ యాంగరు నా ద్వారా బయటకు వచ్చేసరికి వీడిని అలా మాట్లాడుతున్నాడని చెప్పి నన్ను ఓన్ చేసుకున్నారు పీపుల్. అంతేగాని నేనేదో గొప్ప ఉన్నాను, నేనేదో పీకేస్తానో కాదు. దయచేసి ఏంటంటే దీని నుంచి మీరు నేర్చుకోండి. కొంచెం మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు పీపుల్కి మన మీద ఇంత కోపం వచ్చింది? ఇక్కడ మన అంటున్నా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నేను అల్లోపతిలో పార్టే, నేను ఇంగ్లీష్ మెడిసిన్లో పార్టే. కెమికల్ ఇంజనీర్స్ మందులు తయారు చేస్తేనే, అవి మీరు రాస్తేనే అల్లోపతి అవుతుంది. మీరు మళ్ళీ ఈ ఆకులో పసర్లో తీస్తే ఆయుర్వేదమే అవుతుంది. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి టాబ్లెట్గా మార్చో, ఐవీగా మార్చో, మీకు వైల్ కిందో టాబ్లెట్ కిందో ఇస్తే, అవి మీరు ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇంగ్లీష్ మెడిసిన్ అల్లోపతి అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా యాంగర్ ఎవరి మీద, రైట్ టైంలో రైట్ మెడిసిన్ రైట్ ప్రైస్లో ఇవ్వకుండా ఫుట్బాల్ ఆడుకున్న వ్యవస్థ మీద. ఆ వ్యవస్థలో మీరు భాగమయ్యారు కాబట్టి ఆ వేడి మీకు కూడా తగిలింది. ఎప్పటికైనా మీరేంటంటే, మీరెందుకు అవ్వాలి ఆ వ్యవస్థలో భాగం? మీకు ఎంత వస్తాయి శాలరీ? ఇప్పటికే 30,000కి శాలరీ చేసేవాళ్ళు ఎంతమంది? పెద్ద పెద్ద హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పలాన దాంట్లో పనిచేశాడని చెప్పి రేపు బయటకు వెళ్ళిన తర్వాత హాస్పిటల్ పెట్టుకుంటే పేషెంట్లు ఎక్కువ మంది వస్తారని చెప్పి కట్టుబానిసత్వం చేసేవాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు, అవునా కాదా? ఒక నర్సుకి ఎంత ఇస్తున్నారు? 10,000 నుంచి 15,000 మధ్యలో. ఒక ఆయమ్మకి ఎంత ఇస్తున్నారు? 6,000 నుంచి 8,000 ఇస్తున్నారు, అన్నీ ఎత్తుకొస్తే. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? ఈ దొబ్బేసిన బిల్లు అని మీరు మేడ కట్టుకుంటున్నారు అంటున్నారు. ఇది అబద్ధమే. కానీ మీరు ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నారో చెప్పనా? మీరు ఆ మందు రాస్తేనే కదా. మీరు ఇవన్నీ మీ మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేయకపోవడమే వల్ల కదా, మీ ప్రొఫెషన్లో ఈ ఎథిక్ మిస్ అవ్వటం వల్లే కదా, మీరు సైలెంట్గా ఉండటం వల్ల ఈ దోపిడీకి మీరు ఇండైరెక్ట్గా సాయం చేసినట్టు జనాలు ఫీల్ అవుతున్నారు. ఇప్పటికైనా మీ మీద నింద పోవాలి అంటే రియల్ ఛార్జెస్ ఎంతో మీకు తెలుసు కదా, రియల్ మెడిసిన్ ఛార్జెస్, రియల్ ఛార్జెస్ 15,000 పర్ డే ఛార్జ్ చేశారు. సిఐసిలో 15,000, వెరీ గుడ్ హాస్పిటాలిటీ. ఇంకా ఆక్సిజన్కి ఎంత అవుతుంది? మన ముఖర్జీ గారు చెప్పారు కదా, 300 సిలిండర్ మామూలుగా అయితే రోజుకు 3 సిలిండర్లు అవుతాయి హై ఫ్లోలో, అంటే 900. బ్లాక్ మార్కెట్లో 3,000 తీసుకున్నారు, 3×3 9,000, 15×9 24,000, 25,000 అవ్వాలి. మరి 150 ఎలా అయింది? ఇదే కదా ప్రజలు అడిగేది. మరి 150 అడుగుతున్నప్పుడు
మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదనేదే ఇక్కడ పీపుల్ అడిగే ప్రశ్న అయినా నేను అడిగేదైనా. రెమ్డెసివిర్ అంత ఖర్చు అయ్యేటట్టు అవసరం లేదులేండి అనే మాట మీరు చెప్పలేదన్న దాని మీద పీపుల్కి కోపం. అవసరం లేకుండా తొసిలి జవాబులు రాశారు, 7 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు పెడతామన్నారనే పీపుల్కి కోపం. ఇవన్నిటికీ సరే ఇప్పుడు కంటే సరే ఫ్యాక్స్ బయటకు వస్తాయి, మనం ఇచ్చిన మందులన్నీ బుస్సని జనాలకు అర్థమైపోయింది. ఎప్పటికైనా మనం కొత్తగా ఏమి ఇవ్వబోతున్నాం, ఎందుకంటే నేను స్ట్రాటజికల్గా ఒక 57 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అడిగా. ఎథిక్స్ ఉన్న డాక్టర్లు ముందుకు వచ్చారు, రిప్లైస్ ఇచ్చారు. ఆ రిప్లైస్లో సరే చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆన్సర్స్ నాకు అవసరం లా. అక్కడ నేను ట్రై చేసింది ఏంటంటే పీపుల్కి పోయిన సంవత్సరం ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే దానికి వాళ్ళ ట్రాన్స్పరెన్సీ రావాలి అని చెప్పి స్ట్రాటజికల్గానే ఆ క్వశ్చనర్ ఇచ్చాం. ఎథిక్స్ ఉన్న డాక్టర్ మాత్రమే, ఎథిక్స్ ఉన్న డాక్టర్స్ మాత్రమే రిప్లై చేయగలిగారు దానికి. కొంతమంది ఎథిక్స్ ఉన్నా కూడా ఆత్మ ఉన్న బ్రదర్స్కి ఆత్మవంచన చేసుకోలేక నెగిటివ్ రిప్లైస్ ఇవ్వడానికి మనస్సాక్షి ఒప్పుకోక అటువంటి రిప్లైస్ అయితే ముందుకు రాల. ఇప్పటికైనా అడిగేది ఏంటంటే హాస్పిటల్కి పర్ డేకి ఎంత ఖర్చు అవుతుంది? 15 రోజుల పాటు మనం ఇచ్చే మందులకి ఎంత ఖర్చు అవుతుంది? అరే మనిషి మనిషికి పీపీఈ ఛార్జ్, పీపీఈ కిట్ ఛార్జెస్ వేయటం ఏంటండి? ఇప్పుడు 50-బెడ్డెడ్ హాస్పిటల్ మినిమం కదా కోవిడ్, కోవిడ్ వార్డ్ అంటే 50 ఇంటూ పీపీఈ కిట్ అమర్జెన్సీ 6,000 వేసారు, 50 ఇంటూ 6,000 ఎంత అండి? ₹3 లక్షలు. ఏమండి మనం వేసుకెళ్ళేది 50 పీపీఈ కిట్లు వేసుకెళ్తాము లోపలికి, ఒకటే కదా సార్ వేసుకెళ్ళేది. మరి 50 కిట్లకి వేసేసాం, మరి ఇట్లాంటివే కదా. అరే నేను ఒక్కటి కదరా వేసుకెళ్ళి 50 మందిని చూస్తున్నాను, 6,000 50 మందికి డివైడ్ చేస్తే 120 రూపాయలు కాదురా పేషెంట్కి వేయాల్సిందని చెప్పి మీ మేనేజ్మెంట్ని అడగొచ్చుగా. ఈ అడక్కే కదా మన ఇవాళ ఇలా చూసేది. ఒక్కొక్క డాక్టరు పర్ విజిట్ 3,000 నుంచి 5,000 పర్ విజిట్, పేషెంట్ని చూడటానికి వెళ్ళినప్పుడు పర్ విజిట్ ఛార్జెస్ 3,000 to 5,000 వేశారు. మళ్ళీ సేమ్ 50 బెడ్డెడ్, 50 ఇంటూ 3,000 వేసుకున్నాంలేండి, 50 ఇంటూ 3,000 లక్షన్నర రోజుకి, 30 ఇంటూ లక్షన్నర 45 లక్షలు మీకు ఇచ్చారా చెప్పండి డాక్టర్లు? 45 లక్షలు మీకు ఇచ్చారా? ఎవడు దోచాడు ఈ డబ్బులన్నీ? మరి మీ పేరు మీద, మీ పేరు మీద అక్కడ 5,000 రాస్తున్నప్పుడు అరే బేవర్సోడా నాకు ఇచ్చేది 30,000 జీతం రా నువ్వు నెలకి, అంటే రోజుకి 1,000 రూపాయలు, 50 మందిని చూస్తున్నాను, యాభై మందికి ఎంత పడిందండి? 1,000 రూపాయలు, 20 రూపాయలు కదరా పడింది. నువ్వేంట్రా 3,000 వస్తావు నా పేరు మీద అని అడగొచ్చు కదా సార్. అడిగితే మిమ్మల్ని అపార్థం చేసుకునేవాళ్ళు కాదుగా, ఈ దోపిడీలో మీరు భాగం అనుకునేవాళ్ళు కాదుగా.
మీకు సంబంధం లేకుండా మీ పేరు మీద దోపిడీ జరుగుతూ ఉంటాడు. ప్రిస్క్రిప్షన్ల పేరు మీద కానీ, ఇటు హై వాల్యూ మెడిసిన్స్ రాసే పేరు మీద కానీ, మీ చేత రాపీయటం, బయట మళ్ళీ అవే మేనేజ్మెంట్లు పక్కనే కౌంటర్లో పెట్టి బ్లాక్లో అమ్మేయటం. సరే, ఇట్లన్నిట్లో మీకు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయి దేవుడికి తెలియాలి. కానీ మిమ్మల్ని అయితే స్కేప్ బోర్డ్ కింద వాడుకున్నారా లేదా? మరి ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? నన్ను ప్రశ్నిస్తున్నారు కదా, ఇన్ని రకాలుగా ఎంట పడుతున్నారు కదా, మళ్ళీ కట్ట మళ్ళీ కిట్ట, మళ్ళీ జైల్లో పెట్టాలి, మళ్ళీ ఊరు తీయాలి. ఈ ప్రశ్నలు మీ మేనేజ్మెంట్ని వేస్తుంటే ఏంటి సార్ ఇదని, ఏమైపోద్ది సార్, ఏమైపోద్ది, ఉద్యోగం తీసేస్తారా, కోవిడ్ టైంలో డాక్టర్లు దొరక్క, చచ్చిపోతున్నాయి హాస్పిటల్లో, ఎవరన్నా కొత్తగా వస్తే ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇచ్చి తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. మీకేంటి సార్ అంత బాధ? మీకు జాబ్ సెక్యూరిటీ గురించి అంత ఆలోచించాల్సిన పనే ఉంది? ఎప్పటి నుంచో చెప్తా ఉంటా, శుభ్రంగా చెట్టు కింద ఒక కుర్చీ వేసుకోండి, లేకపోతే ఇంట్లోని ఏసీ వేసుకొని ఓ ల్యాప్టాప్ ఆన్ చేసుకొని ఓ ఫేస్బుక్లో ఆన్లైన్ కన్సల్టెన్సీ అవైలబుల్ అని చెప్పి పెట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. పేషెంట్ దగ్గర 1,000 రూపాయలు తీసుకోండి చాలు. నెలకి 50 పేషెంట్లు చూడలేరా? ఆ 15 రోజులకి 1,000 తీసుకోండి. 1,000 కాదు సార్, 5,000 అడిగి ఇస్తారు మా పిచ్చి జనాలు. ఆ రోజుకి లక్షన్నర ఇచ్చే బదులు 5,000 అడిగి ఇస్తారు. శుభ్రంగా చూసుకోండి. ఎప్పటికైనా మీ మీద పడిన నిందలు పోవాలి అంటే యు స్టార్ట్ క్వశ్చనింగ్ ది మేనేజ్మెంట్స్ అండ్ హాస్పిటల్ చార్జెస్. యు స్టార్ట్ క్వశ్చనింగ్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. ఐఎంఏని అడగండి, ఐసీఎంఆర్ని అడగండి, డీజీఎస్ఐని అడగండి, ఎందుకు ఎవరు రైట్ ప్రోటోకాలు. ప్రతి ఒక్కళ్ళకి ఎందుకు రైట్ ప్రోటోకాల్ ఇవ్వరు? ఐసీఎంఆర్ని అడగండి. ఏమంటే ఐసీఎంఆర్ ప్రోటోకాల్ పాటించే డాక్టర్ ఒక్కళ్ళైనా ఉన్నారా చెప్పండి? రేపు ఎవడని కేసు పెడితే మీ లైఫ్లో పోతాయి. అడుగుతారుగా అక్కడ, అయ్యా నువ్వు ఏ ప్రోటోకాల్ పాటించావని. మీకు తెలుసు ఐసీఎంఆర్ ప్రోటోకాల్ పాటిస్తే అంతే. మరి ఐఎంఏ ఆడి మీద ఈడి మీద ఫైటింగ్కి వెళ్ళిపోద్ది, ఐసీఎంఆర్ జోలికి ఎందుకు పోదు సార్? మాది పెద్ద యూనియను, 3.5 లక్షలు డాక్టర్ల యొక్క శ్రేయస్సు, సేఫ్టీ అది ఇది అంటారు. మరి చెత్త ప్రోటోకాల్లు రిలీజ్ చేపిస్తున్న ఐసీఎంఆర్ జోలికి అటదిడ్డమైన అప్రూవల్ ఇప్పిస్తున్న ఈ డీజీసీఐల జోలికి ఎందుకు వెళ్ళదు ఐఎంఏ? వాళ్ళకాడికి వచ్చే భయం ఏంటి? వీళ్ళకి రామ్దేవ్ బాబా దగ్గరికి వచ్చేసరికి, లేకపోతే మన ప్రశాంత్ భూషణ్ దగ్గరికి వచ్చేసరికి, వీళ్ళందరి దగ్గరికి ఎగేసుకుంటూ వెళ్ళిపోద్ది ఐఎంఏ. మరి న్యూయార్క్ ట్రయల్లో సస్పెండ్ అయిన ఎక్స్క్యూజ్ ఇంకా ప్రోటోకాల్లో పెడతామంటారు, తప్పుడు ఎదవా అని చెప్పి ఐసీఎంఆర్ని ఎందుకు అడగలా? అడిగితే మీకు ఇంత బాధ లేదుగా. ప్లాస్మా థెరపీ మన ఐసీఎంఆర్ఏ స్టడీ పబ్లిష్ చేసి జూలైలో ఇంకా బయట వాడుకుంటారా అని చెప్పి వదిలేస్తే, శుభ్రం కార్పొరేట్ హాస్పిటల్ దాని పేరు మీద డబ్బులు చేసుకుంటా ఉంటే ఎందుకు మాట్లాడలా? కాబట్టి ఏంటంటే అర్జెంటుగా ముందు మీరేంటంటే, మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి, ప్రిస్క్రిప్షన్ మీది ఎంటీగానే ఉంది. మళ్ళీ చెప్తారేమో, అదిగో ఆయన బీపీ పెరిగితే మళ్ళీ వెళ్ళి కిమ్స్ ఐకాన్లో జాయిన్ అయ్యాడు, మళ్ళీ మా గొప్ప డాక్టర్లు తగ్గియంగానే తోపుకి తెచ్చుకొని మళ్ళీ వచ్చి లైవ్ పెట్టి డాక్టర్లు తిడుతున్నారని. మీ పాత నా పాత వీడియోలు చెక్ చేసుకోవచ్చు.
హార్ట్లో డాక్టర్ ముఖర్జీ గారు, గోపిచంద్ గారు, ఇట్లా స్వామియాజుల గారు, అట్లాగే కేరళ దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ గోరవారెడ్డి గారు, గ్యాస్ట్రోయిడ్ దగ్గరికి వచ్చేసరికి నాగేశ్వర రెడ్డి గారు, దే ఆర్ ఆల్ ఆర్ ఎక్స్పర్ట్స్. ప్రపంచం గుర్తించిన ఎక్స్పర్ట్స్ అండి వాళ్ళు. నేను చెప్పడం ఏంటి? కానీ కోవిడ్లో కాదు, ఇక్కడ టోటల్ అల్లోపతికి కోవిడ్ ట్రీట్మెంట్కి లింక్ చేసి మళ్ళీ ఒకదానికి అగైనెస్ట్ అను, మళ్ళీ ఒకదానికి ప్రో అను మాట్లాడద్దు. మిగతా ట్రీట్మెంట్లో ఎక్సెప్ట్ కోవిడ్, డయాబెటీస్, ఈ రెండిట్లో తప్ప మిగతా దాంట్లో అల్లోపతిక్ వైద్యం, దాంట్లో ఉన్న స్పెషలిస్టులు అద్భుతమైన ప్రావీణ్యాన్ని సంపాదించారు. వాళ్ళు ఏమైనా మిరాకిల్ చేయగలుగుతారు. హెడ్ మార్చగలుగుతారండి. హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఆల్మోస్ట్ సక్సెస్కి వచ్చింది. ఇంకా ఎథిక్స్ ఒప్పుకోక ఆగుంది కానీ, ఎథిక్స్ కమిటీలో అప్రూవల్ రాక హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగే అంత గొప్ప ప్రావీణ్యాన్ని కూడా సాధించగలిగారు అల్లోపతిలోనే. అవన్నీ సక్సెస్. అట్లాగే ఇటు డయాబెటిక్లో కానీ, ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి కోవిడ్లో కానీ అట్ర ఫెయిల్యూర్. ఎందుకంటే ఈరోజు ఆ డయాబెటీస్ ఏమో రోజు పాలిచ్చే బరిలా తయారైంది. కొన్ని ఫార్మా కంపెనీలకి, కొంతమంది స్పెషలిస్ట్లు కాబట్టి ఆ పాలిచ్చే బరిని గడ్డి కూడా వేయకుండా పాలిచ్చేస్తుంది. కామధేనులా తయారు కాబట్టి కొత్తగా కనిపెట్టి ఎంతమంది వ్యాపారం దెబ్బతీస్తే, మీకు గొప్ప విషయం చెప్పిన ఒక టాప్ ఎండోక్రైనాలజిస్ట్ ప్యాంక్రియాస్లోనే ఎండోక్రైన్ సర్జరీ చేసి డయాబెటీస్ లేకుండా తీసవతలు పడేస్తా అని చెప్పి ఇప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఆ రీసెర్చ్ ఆయనే ఆపేశారంట, మన తెలుగు డాక్టరే. ఆ నోట ఈ నోట నాకు తెలిసి చాలా పేరున్న పెద్ద డాక్టర్ డయాబెటీస్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాగే ఈ కోవిడ్లో కూడా ఆల్మోస్ట్ అదే టైప్ నడుస్తుండటం వల్లే దీనికి ఇంకా కంక్లూజన్ రావట్లేదు. కాబట్టి ఏంటంటే, సరే అట్లీస్ట్ మీరైనా, ఎందుకంటే మీరు ఎట్లాగ డాక్టర్స్, మీరు ఎట్లాగా ఐసీఎంఆర్దా అది పాటిస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టి అది పాటించాం. మనమే పాటిస్తాం, తెలుసు కదా. ఆ డీజీఎస్ హెచ్ఎస్ఆ అది కూడా అంతే. ఐఎంఏనా నల్ల బ్యాడ్జీలు కట్టమంటది కానీ ప్రోటోకాల్ రిలీజ్ చేసిన పాపాన్ని ఏ రోజులు పోరా. కోవిడ్ మీద మీకు ఏమైనా ట్రైనింగ్ సెషన్లు ఏమైనా పెట్టిందే అంటే తెలీదు. ఎట్ట ఫాలో అయ్యేది ఇది మీదేగా, లేకపోతే మనం ఫాలో అయ్యే గొప్ప డాక్టర్ గారు ఏం ఫాలో అవుతున్నాడా, ఆయన వాట్సాప్లో ఫాలో అవుతానో ఫేస్బుక్లో ఫాలో అవుతానో ఆయన కొత్తగా ఏం పెట్టారా అని చూసుకొని మన హాస్పిటల్లో కూడా పెట్టేయటం. ఎందుకంటే ఇది నేనేం సింపుల్గా అంటలేదండి. ఒకసారి ఏంటంటే, మా భీష్మ గారు ఏబిఎన్ డిబేట్లో భారీ సిట్ని పని ఒక్క మాట అన్నారండి,
నెక్స్ట్ 1 వీక్లో భారీ సిగ్నింగ్ మార్కెట్ జమ్ముని పెరిగిపోయింది. మా వేష్మ గారి నోట్లోంచి రాగానే కాకపోతే ఆయన ఏం పాపం రెమ్డిసివిర్ ప్లస్ బారిసిటినిబ్ అనే స్టడీస్ చదివి ఆయన ఏదో వాళ్ళ హాస్పిటల్లో ట్రై చేశారు కొత్త పేషెంట్కి. దాంట్లో రిజల్ట్ ఉంటుంది 10th to 8th to 12th డే మధ్య చేశారు. ఈ బారిసిటినిబ్ అనే పేరు అక్కడి నుంచి మా భీష్మ గారి నోటేంటి వినంగానే నెల క్రితం రెమ్డిసివిర్ కొట్టిన వాళ్ళకు కూడా అప్పుడు అన్నం తిన్నారుగా ఇప్పుడు పోరేస్తే బాగుంటుందని బారిసిటి. ఇటువంటి ఫాలోయింగ్ వద్దు. ఒకటేంటంటే స్ట్రిక్ట్లీ ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మన భీష్మ గారు లాంటి ఆచార్యులు మంచి ఆచార్యులు చాలామంది ఉన్నారు. డైరెక్ట్ వాళ్ళు కాల్ చేయండి, ఇబ్బంది ఏముంది. కాల్ చేసి సార్ మీరు అది ఎలా చేస్తున్నారు, డోసేజ్ ఏంటి, ఎలా ఇవ్వాలి, ప్రొసీజర్ ఏంటి తెలుసుకోండి, తప్పులేదు. రెండోది కొంతమంది డాక్టర్లు కూడా ఏంటంటే సార్ ఇందులో దాచిపెట్టుకొని ఇది మన రెజ్యూమ్ అని, మన సీక్రెట్ అని, మన స్టాండర్డ్ అని, లేకపోతే మన బిజినెస్ సీక్రెట్ అని ఫీల్ అవ్వద్దండి. ఇప్పుడు మనకు ఒక మంచి విషయం తెలిసిందనుకోండి, షేర్ విత్ యువర్ కొలీగ్స్. కొలీగ్స్ అంటే మీ హాస్పిటల్లో ఉన్నోళ్ళే కాదు, ఐఎంఏలో ఉన్నోళ్ళు అందరూ షేర్ చేస్తారు. మంచి విషయాన్ని షేర్ చేసుకోండి సార్. దాచిపెట్టుకొని మన దగ్గర డెత్ రేట్ తగ్గించేసుకుంటే రేపు అందరు వచ్చి మన దగ్గర జాయిన్ అయిపోవాలి సార్. అందరు వచ్చి మీ దగ్గర జాయిన్ చేసుకోవడానికి పీక్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర బెడ్లు ఖాళీ ఉండవు సార్. మీ దగ్గర ఎంతమంది జాయిన్ చేసుకోగలరో అంతమందినే జాయిన్ చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే నాలెడ్జ్ షేర్ చేసుకోండి. ఒక ఐసీయూలో మంచి రిజల్ట్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళతో అరే బాబు నా దగ్గర మంచి రిజల్ట్ ఇదిగో ఇవి వాడితే వచ్చింది, మీరు కూడా ఇవి ట్రై చేయండి. ఇట్లా షేర్ చేసుకున్నారనుకోండి నాలంటోడు అవసరం సొసైటీకి రాదు, నా పని నేను చేసుకోవచ్చు శుభ్రం. కాబట్టి ఏంటంటే దయచేసి ఇప్పటికైనా మారండి ప్లీజ్. మంచి డాక్టర్లు చాలామంది ఉన్నారు, దయచేసి ఇది మటుకు వాళ్ళకి కాదు. మీరెవరు తప్పుగా అర్థం చేసుకోండి సార్, ఇప్పటికే తప్పుగా అర్థం చేసుకొని 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 చాలా దూరం తీసుకెళ్ళిపోయారు. మంచి డాక్టర్లు ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, మారాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సార్, దయచేసి మారండి. ఒకళ్ళొకరు నారా షేర్ చేసుకోండి. మీ మేనేజ్మెంట్స్ ఓవర్ ఛార్జ్ చేస్తే రిజైన్ చేసి అవతల పడేయండి సార్. ఈ పాపం మాకు అవసరం లేదని చెప్పి రిజైన్ చేసి అవతల పడేయండి. డాక్టర్ లేకుండా హాస్పిటల్ ఎట్టు నడుపుతాడో చూద్దాం. మూసుకొని ఆ 10% 20% చేస్తే చేయాలి, హాస్పిటల్ మూత వేసుకోవాలండి. ఆడేవాడు సార్ మన బేది రీయటానికి, వాడు లేకపోతే ఇంక మనకు ఉద్యోగమే దొరకదా, లేకపోతే మన పిల్లం పిల్లలు మనం సాధుకోలేము. తొక్క అవతల పడేయండి అట్టంటే ఆవిడ వస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. దయచేసి ప్లీజ్ ట్రై టు హెల్ప్ ద పీపుల్, ఎందుకంటే వీఆర్ వెరీ నియర్, వెరీ వెరీ నియర్. థ్యాంక్ యూ.